అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఈ పాట అక్షరాలతో వాక్యాలతో ఉన్నది కాదు, సమాజంలో వెంటిలేటర్ మీద ఉన్న మానవత్వాన్ని బతికించేందుకు ఓ కవి పడినటువంటి దీనగాథ ఆర్ద్రత ఇది. అయితే 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలో పొట్లపల్లిలో జరిగినటువంటి ఓ హృదయ విదారక ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. మనుషులు ఇంకా ఉన్నారా, విలువలు ఉన్నాయా, ప్రేమలు బంధాలు ఇంకా బతికే ఉన్నాయా అనేటువంటి ప్రశ్నాస్త్రాలను అనుమానాలను సభ్య సమాజం మీదకి సంధిస్తున్నటువంటి నేపథ్యంలో చర్చిద్దాం ఇదే అంశంపై. సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి ఉన్నారు, మాట్లాడతాం. మహర్షి గారు నమస్తే. నమస్తే విజయ్. నిజంగా ఈ టాపిక్ డిస్కస్ చేయాలంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఆ లైన్స్ చదువుతుంటేనే మహర్షి గారు, ఆ సంఘటన చదువుతుంటేనే ఎవరో గుండెని రంపంతో కోసేసినటువంటి ఘటన. కానీ తప్పక చర్చించాలి కాబట్టి చర్చించక తప్పటం లేదు. 4 కొడుకులు ఉన్నటువంటి ఒక తండ్రి తన ఆస్తిని పిల్లలకు రాసిచ్చినటువంటి తరువాత వాళ్ళకి భారం కాలేక తన చితి తానే పేర్చుకొని అంటించుకొని దానిలో దూకి చనిపోయాడు. సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన మనం ఇంకా మనుషులమేనా, మనం మానవ మృగాల మధ్య బతుకుతున్నామా అనేటువంటి ప్రశ్నను తలెత్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ మీ స్పందన ఏంటి మహర్షి గారు అసలు దీని మీద? అంటే రిలేషన్షిప్స్ ఎలా మారిపోతున్నాయి అనే దానికి ఇది చాలా క్రూరమైన ఉదాహరణ ఇది. ఓకే. ఆ తండ్రి 4 కొడుకుల్ని, అక్కడ ఆయన సోషల్ స్టేటస్ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక సాధారణమైన ఒక పల్లెటూరు రైతు అతను. ఎస్ సార్. ఒక పల్లెటూరు రైతు, ఈ కాలంలో వర్షాలు పండుగ, వ్యవసాయం సరైన ఆదాయం లేక ఆయన అంటే 90 ఏళ్ల వయసు. 90 ఏళ్ల వయసు అంటే ఒక 60-70 ఏళ్ల క్రితము వ్యవసాయం పరిస్థితి మీకు తెలియదేముంది అంటే ఎన్నో కష్టాలు పడి 4 పిల్లల్ని సాకుంటాడు అతను. 4 పిల్లలు కలిసి ఒక తండ్రిని సాకలేకపోయారు. ట్రాజెడీ చూడండి. తాకలేక వంతులు వేసుకున్నారు. వంతులు ఎలా వేసుకున్నారు? వాళ్ళ నాన్నని ఒక నెల ఒక కొడుకింట్లో, ఒక నెల ఒక కొడుకింట్లో ఇలా 4 వంతులు వేసుకున్నారు. ఈ వంతుల ప్రకారము ఆయన ఆ ఊరు వదిలి వేరే ఊరిలో ఉన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. దేనికోసం వెళ్ళాలి? భోజనం కోసం. అంటే తనకు భోజనం పెట్టే కొడుకు ఇంటికి ఊరు వదిలి వెళ్ళాలి. 90 ఏళ్ల వయసులో అతను ఊరు వదిలి ఏం వెళ్తాడు? ఊరి ఊరంటే ఆయన జ్ఞాపకాలు, ఆయన జీవితము, ఆయన తాత తండ్రులు, ఆయన బాల్యము అన్నిటితో ముడిపడి ఉంటుంది కదా ఒక ఊరు. ఆ వయసులో కాసింత అన్నం కోసము ఊరు వదిలి వెళ్ళలేక ఆయన తన చితి తానే పీర్చుకుని చచ్చిపోయాడు. ఇది ఒక దుర్మార్గమైన విషయం. ఇది ఎందుకంటే సొసైటీలో ఈ రకమైన రిలేషన్స్, అంటే తండ్రి కొడుకులు, ఈ రిలేషన్స్ అన్ని దెబ్బతినడం అనేది ఈరోజు వచ్చింది కాదు. ఇది దీనికి మూలాలు ఎక్కడో చాలా చాలా ఉన్నాయి. అంటే సినిమా అనేది ఎప్పుడు కూడా సొసైటీని ప్రతిబింబంలాగా ఉంటుంది. 1960వ దశకంలో వచ్చినటువంటి ఆత్మబంధువు అనే సినిమాలో ఎస్వి రంగారావుకున్న కొడుకులు వాళ్ళందరూ కూడా చూడకపోతే ఎన్టీఆర్ని అతను పెంచుకొని ఉంటాడు ఇంట్లో పనివాడిగా. ఎన్టీఆర్ అతన్ని చూస్తాడు. కొడుకులు ఎవరు అందరూ వదిలేస్తే ఎన్టీఆర్ చూస్తాడు. ఆ సినిమా పేరు ఆత్మబంధువు. 1972 సినిమా వచ్చింది. ఓకే. బడిపంతులు దాని పేరు. ఈ బడిపంతులలో ఏం జరుగుతుందంటే ఆయన రిటైర్డ్ అయిపోతాడు. భార్య భర్తలు, ఈ భార్య భర్తలని ఇద్దరు కొడుకులు ఏం చేస్తారంటే చిరకురు పంచుకుంటారు. తల్లిని ఒకరు ఉంచుకుంటారు, తండ్రిని ఒకరు తమ ఇంట్లో పెట్టుకుంటారు. అంటే ఒక ముసలితనంలో అంతకాలం కలిసి ఉన్న భార్యాభర్తలు కేవలము వాళ్ళ పోషణార్థము విడిపోవడం అనమాట. యాక్చువల్గా జెమినీ గణేషన్ సినిమాకి ఇది అనుకరణ. ఓకే. ఆ రోజుల్లో అది ఎన్టీఆర్ ఆ ముసలి బడిపంతుల వేషంలో తన భార్య అంజలీదేవి రాసిన ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు అతనికి కళ్ళజోడు పగిలిపోతుంది. ఓకే. ఆ పగిలిపోయిన కళ్ళజోడులో నుంచి ఒక్కొక్క అక్షరం ఇలా పేర్చుకుంటూ చదువుతాడు. భార్యకి భార్య ఎక్కడో వేరే చోటు ఉంది కదా ఆయన.
అలా చదివినప్పుడు మొత్తం థియేటర్ అంతా బోర్ నేర్చేసేది. విపరీతమైన కలెక్షన్స్ ఆ సినిమాకి, సూపర్ డూపర్ హిట్ అనమాట. ఎంత డూ సూపర్ హిట్ అంటే, మేము ఒక చిన్న ఊర్లో రాయదుర్గం అనే ఊర్లో ఉండేవాళ్ళం. ఆ ఊర్లో జయలక్ష్మి టాకీస్ అనే ఒక టెంట్ ఉండేది. ఈ కలెక్షన్ని తట్టుకోలేక బడిపంతుల కలెక్షన్ని ఆ టెంట్ని ఇట్లా వెడల్పు చేశారు, పీకేశారు ఆ టెంట్ అంతా పీకేసి, టెంట్ని వెడల్పు చేసి ఈ ఓవర్ క్రౌడ్ని దాంట్లో అకామిడేట్ చేశారు. అంటే జనము విపరీతంగా స్పందిస్తారు. అదేవిధంగా తన భర్తతో మాట్లాడడానికి అంజలిదేవి తన మనవరాలు శ్రీదేవి చేసింది బాలనటిగా. ఓకే, శ్రీదేవి ఫోన్లో ఎన్టీఆర్కి కలిపి ఫోన్ ఇస్తే ఆమె ఎలా ఉన్నావు అని అడగడానికి ప్రయత్నించినప్పుడు అదొక హృదయ విదారకమైన సన్నివేశం. అంటే జనం ఎప్పుడూ కూడా ఇతరుల కష్టాలకు స్పందిస్తున్నారు, తమ ఇంట్లో జరిగే దానికి స్పందించడం లేదు. ఇప్పుడు ఉదాహరణకి బలగం సినిమా చూసాం, బలగం సినిమా సూపర్ హిట్ కావడానికి ఏమిటి కారణం? ఆ ఎమోషన్స్. తండ్రి చనిపోతాడు, తండ్రి చనిపోయినప్పుడు ఆ పిల్లలు తమ తండ్రిని సరిగ్గా చూసుకోలేకపోయామేమో అని ఒక దిగులు. ఆ చివరిలో కాకి ముట్టకపోవడానికి కారణం ఏంటంటే, పిల్లలందరూ కలిసి ఉంటే, పిల్లలందరూ బాగుంటే ఆ ముసలాయన ఆత్మ శాంతిస్తుంది అనే ఒక మెసేజ్ కదా ఆ సినిమాలో. ఆ సినిమాను విపరీతంగా చూశారు. మనం ఎందుకు సినిమాలు చూసి విపరీతంగా స్పందిస్తాము, నిజ జీవితానికి వచ్చేసరికి ఆ స్పందన ఏమవుతుంది? అది అర్థం కాని విషయం. అంటే ఈ వృద్ధాప్యము ఇవన్నీ కూడా అన్ని దేశాల్లో కూడా ఇది ఒక శాపము, వృద్ధాప్యం అనేది. ఈవెన్ దో పిల్లలు అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా అనేక మంది డబ్బులు ఉండొచ్చు కానీ చూసేవాళ్ళు లేరు. అనేక మంది వృద్ధాశ్రమాల్లో మన కళ్ళెదురుగా ఉన్నారు కదా. ఇప్పుడు అమెరికా కానీ జపాన్ కానీ, జపాన్లో మనుషులకు విపరీతమైన ఆయుష్ అంటే 90 ఏళ్ళు బతికే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆడ. ఈ 90 ఏళ్ళు బతికే వాళ్ళంతా ఎక్కడుంటారు? అందరూ వృద్ధాశ్రమాల్లో ఉంటారు. కాబట్టి ఈ ఇలాంటి సంఘటనలు నిజానికి ఆ కొడుకులను ప్రాసిక్యూట్ చేయొచ్చు. తండ్రిని హత్య చేశారు వాళ్ళు, అంటే చచ్చిపోలేదు, చితికి నిప్పుంటించుకొని చనిపోలేదు ఆయన. ఒక రకంగా హత్య అది. ఓకే, హత్యా నేరం కింద వీళ్ళు 4 అరెస్ట్ చేయొచ్చు. కానీ ఎంతమంది అరెస్ట్ చేస్తారు సొసైటీలో ఇల్లు ఎక్కువ ఉన్నప్పుడు? కాబట్టి ఇదొక ప్రాసెస్, దీని నుంచి మనం మనుషులుగా ప్రవర్తించడం నేర్చుకుంటూ ఉండాలి, అంతే, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మనము ఇప్పుడైతే చిన్న కుటుంబాలు కానీ, ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ, ఒకప్పుడు 6 మంది 7 మంది పిల్లలు ఉన్నా కూడా ఆ 6 7 మాకు పిల్లలు పుట్టారని దాంట్లో ఇద్దరిని అనాశరణాలయంకో ఇద్దరిని ఎవరికో దత్తతకు ఇచ్చేవాళ్ళు కాదు కదా. 6 7 కూడా తల్లిదండ్రులు ఏదో కష్టం చేసి సాకేవాళ్ళు. 6 7 కలిసి ఇద్దరు అమ్మ నాన్నని సాకరం. ఇదొక ట్రాజెడీ ట్విస్ట్ ఇది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక ఇంట్లోనే తండ్రితో పిల్లలు, పిల్లలు తండ్రితో, తల్లితో పిల్లలు, సరే ఇవి కాకుండా కూడా నానమ్మతో పిల్లలు, నానమ్మతో కొడుకు, ఇలా ఎవరితో ఎవరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది మహర్షి గారు. ముఖ్యంగా అరచేతిలో ప్రపంచం చూపిస్తుందని చెప్తున్నాం కానీ మొబైల్ వీళ్ళందరి మధ్య అడ్డుగోడలు కట్టేసింది. చాలా పెద్ద కార్టూన్ కూడా ఉంటుంది అనమాట, హ్యాపీ మదర్స్ డే అని చెప్పి. ఆ రోజు మదర్స్ డే మొత్తం అంతా సెల్ఫీలు దిగుతారు, అప్డేట్ చేస్తారు, పక్కన మర్చిపోతుంది. ఎందుకని ఇలాంటి దుర్మార్గమైన దుస్థితి వచ్చింది మహర్షి గారు? టెక్నాలజీకి ఉన్న పవర్ అది. టెక్నాలజీ ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తుంది, అంతే చెడ్డ కూడా చేస్తుంది. ఇప్పుడు గన్ను కనుక్కోవడం అనేది సైన్స్లో విప్లవం. కానీ ఆ గన్ అనేది ఎన్ని లక్షల కోట్ల మంది ప్రాణాలు తీసింది. ఎస్పెషల్లీ అవటోమాట్ కలాస్నికో 1947 లో కనిపెట్టినప్పుడు, AK-47 ఎన్ని కోట్ల మందిని చంపింటుంది అది ఇప్పటి వరకు ప్రపంచంలో. ఎస్, అట్లనే ఈ టెక్నాలజీ అనే దాన్ని మనం ఎంత వాడుకోవాలా, ఎంత వాడుకోకూడదు అనేది గనక మనకు ఆ వేరియేషన్ లేకపోతే మనం నిరంతరం ఈ సెల్ ఫోన్కో దేనికో, కంప్యూటర్కో, ఇంకో దానికో బానిసలవుతాం. ఇప్పుడు నానమ్మలు అంటున్నాం, నానమ్మలు ఎక్కడున్నారు ఇంట్లల్లో? అంతా వృద్ధాశ్రమంలో ఉంటాయి. వృద్ధాశ్రమంలోనే ఉంటారు, లేదా వాళ్ళ పల్లెలో ఉంటారు, లేదా ఇంకెక్కడో ఉంటారు. నానమ్మలు, మేనత్తలు, మేనమామలు, పిన్ని, ఈ ఒక పెద్ద సమూహంతో కూడిన కుటుంబాలు కలుసుకోవడం ఎప్పుడు? ఏదో పండగలకి, పెళ్లిళ్ళకి తప్ప వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటున్నారు? పిల్లలకి చాలా కుటుంబాల్లో పిల్లలకి అసలు రిలేషన్సే తెలియవు వాళ్ళకి, మిస్ అయిపోతున్నారు. ఎందుకంటే అనివార్యంగా మీకు మనం ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలనే ఒక నెపంతో మనం ఏం చేసుకునేసినామంటే అందరికీ దూరం అయిపోయి మనం మొత్తం గోడలు కట్టేసుకుని ఉన్నాము. అనుబంధాలు అడవి నుంచి కొడుకులు ఏమైతే మాట్లాడుతున్నారో, కొడుకులు ఏదైతే చేస్తున్నారో, ఇదే వాళ్ళకి రిపీట్ అవుతుంది రేపు. వాళ్ళ కొడుకులు కూతుర్లు పుట్టినప్పుడు
ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇళ్లలో ఇదే కదా చూశారు వాళ్ళు. అవును సార్, వాళ్ళ పిల్లలు కూడా ఇదే చూస్తూ పెరుగుతారు కదా, వీళ్ళకి మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అంటే ఒకటి కొడుకులు చూడాలి కూతుర్లు చూడాలి అనే కాన్సెప్ట్ కూడా తప్పు ఇప్పుడు సార్. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడమే కరెక్ట్. నెపోలియన్ హిల్ అనేటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త ఒక మాట అంటాడు సార్, సమాజంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆ బాధ పంచుకోలేకపోయినందుకు మేమున్నామని భరోసా ఇవ్వలేనందుకు వాళ్ళ తోటి వాళ్ళు కూడా నేరస్తులే అని. తోటి వాళ్ళు కాదు, మొత్తం ప్రపంచం కూడా నేరస్తులకిద్దే లెక్క. సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో జరిగినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఘటన, హృదయ విదారక ఘటన, తన చితి తానే పేర్చుకొని చనిపోవటం అనేటువంటి దాంట్లో నెపోలియన్ హిల్ చెప్పిన దాని ప్రకారం మనం కూడా నేరస్తులమేగా. అందరూ నేరస్తులే. ఈవెన్ ఆ పల్లెటూరులో ఉంటారే, ఇంత మునుపు ఏమైందంటే పల్లెటూరులో ఒక ప్రొటెక్టెడ్ వాల్ ఉండేది. ఓకే, అంటే ఆ పల్లెటూరు వాళ్ళంతా ఒక సమాజంగా ఎవరికైనా సమస్యలు వస్తే మేమున్నాము మేమున్నాము అని ముందుకొచ్చే లక్షణం ఉండేది. ఒకవేళ పూర్వం రోజుల్లో పెళ్లి జరిగింది అనుకోండి, ఆ పెళ్లి జరిగితే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యేస్తారు. ఈ చదివింపులు కానుకలు అంటారే, ఈ చదివింపులు కానుకలు అంటే దాని అర్థం ఏంటంటే పెళ్లి కొడుకుకో పెళ్లి కూతురుకో బహుమతులు ఇస్తారని కాదు. ఆ రోజుల్లో డబ్బులు బాగా కష్టంగా ఉన్న రోజుల్లో ఆ పెళ్లి జరిపించడానికి వాళ్ళు అప్పుల పాలు కాకూడదు, వాళ్ళ కష్టాల పాలు కాకూడదు అని ఆ ఊళ్ళో వాళ్ళు తలా ఇంత కానుకల రూపంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అది దాని అసలు లక్ష్యము. అది ఇప్పుడు మారిపోయి రకరకాల బాక్సుల రూపంలోకి వచ్చేసింది అనుకో. అట్లా పల్లెటూరులో ఏంటంటే ఏదైనా కష్టం వస్తే మిగతా సమాజం అంతా కూడా వచ్చి వాళ్ళని ఏదో రకంగా ఆదుకోవడానికి ప్రయత్నించేది. ఇప్పుడేమైపోయిందంటే పల్లెటూరులు కూడా ఎవరికి వాళ్ళే అయిపోయినాయి. ఏ పక్కింట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పేది అవసరం లేదు ఇప్పుడు. అందువల్ల ఒకరికొకరు ప్రొటెక్ట్ చేసుకోవడము, ఒకరి కోసం ఒకరు అనే కాన్సెప్ట్ అక్కడ కూడా వెళ్ళిపోయింది. ఓకే, పల్లెటూళ్ళు ఆప్యాయతలకు పట్టుబొమ్మలు ఇవన్నీ పాటల్లోనే, భవిష్యత్ ప్రజెంట్ టెన్స్లో లేవు అవి. ఆ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు చాలామంది తెలుస్తుంది అది. సో మొత్తానికి మనిషి మనిషిగా ఉంటేనే, మానవత్వంతో ఉంటేనే బంధాలైన అనుబంధాలైనా కూడా నిలుస్తాయి. లేకపోతే సమూహం ఎంతమంది ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని సదుపాయాలన్నా కూడా మనం మనిషికి అనట్లే లెక్క. అంతే అంతే కదా మనిషి. మీరు చెప్పినటువంటి వెలుబుచ్చినటువంటి ఆవేదనతో, మీరు చెప్పినటువంటి విశ్లేషణతో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మానవత్వం కొంతైనా బతికి సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో జరిగినటువంటి హృదయ విదారక ఘటన మరొకసారి మరొక చోట పునరావృతం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.